వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు వీడియోలో నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మరీ కొత్తవేం కాదు, అంటే ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ అదేం కాదనమాట. జస్ట్ నా దగ్గర నేను 2 ఇయర్స్ బ్యాక్ ఇండియా వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకున్నానో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో ఇండియా వెళ్ళలేదు కదా, ఇండియా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే లేటెస్ట్ ట్రెండ్స్ అవి మేము బై చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. అసలు ఇక్కడ శారీస్ నాకు అసలు నచ్చనే నచ్చవు. ఇండియా వెళ్ళినట్టయితే చాలా బాగుండేది, బట్ అన్ఫార్చునేట్లీ వెళ్ళట్లేదు కదా. అందుకని ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్ మీకు చూపిస్తున్నాను. ఒకవేళ ఇండియా నుంచి ఏదైనా పార్సిల్ తెప్పించుకుంటే మాత్రం ఖచ్చితంగా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజెస్ కానీ ట్రెండింగ్లో ఉన్న శారీస్ కానీ అవే తీసుకుంటాను. ఈసారి నేను ముందే చెప్పేస్తున్నాను, ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండ్స్ ఏం కాదు, జస్ట్ నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నవే. సో వాటిని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ శారీ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన శారీ, ఇది ఉప్పాడపట్టు. చాలా ఫేమస్ అయింది కదా ఉప్పాడపట్టు, తర్వాత కుప్పడం అవి కూడా తీసుకున్నాను. బట్ నేను ఇక్కడికి తెచ్చుకున్నవి మాత్రం కొన్నే అనమాట. అండ్ శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది, మనకి ఆరెంజ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది అనమాట శారీ. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. షాప్స్ అవి ఓపెన్ అవ్వట్లేదు అనమాట. నేను చాలా డేస్ నుంచి వీటిని ఐరన్ చేసి మీకు చూపిద్దాం కదా అని అనుకుంటున్నాను, బట్ అవి ఇక్కడ ఎంసీఓ నడుస్తుంది కాబట్టి ప్రెసెంట్ సో లాండ్రీ షాప్స్ ఏమి ఓపెన్ అవ్వలేదు, అందుకని కొంచెం మడతలు అవి ఉన్నాయి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి నాకు చాలా 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 ఇష్టమైన ఫేవరెట్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి పింక్ వచ్చింది. సో నేను దీని మీదకి ఇట్లా వర్క్ చేయించుకున్నాను, మగ్గం వర్క్ చేయించుకున్నాను. అండ్ మగ్గం వర్క్ కూడా నేను ఇది ప్లెయిన్ శారీ కాబట్టి రెగ్యులర్ వర్క్ కాకుండా ఇట్లా చెక్స్ లాగా పెట్టించుకొని దీంట్లో ఇక్కడ చూసారా మీరు ఇదేంటి పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్, పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ ఇలా వేయించుకున్నాను అనమాట. సో చాలా చాలా బాగుంది, నేను కట్టుకున్నప్పుడు అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ పైపింగ్ వచ్చేసి ఇలా పైపింగ్ గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు, పైపింగ్ చేశారు. పక్కన వచ్చేసి ఒక స్టోన్ లైన్ వేయించుకున్నాను, సో దట్ మనకి కొంచెం బ్లౌజ్ అది ఎంప్టీగా లేకుండా ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా మొత్తం వదిలేయకుండా అక్కడక్కడ ఇలా ఎలిఫెంట్స్ వేయించుకున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి ఇలా థ్రెడ్ మనకి థ్రెడ్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్ వేశారు జరి. సో ఇది వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ శారీ. అండ్ లోపల వచ్చేసి ఇలా వస్తుంది, శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. పళ్ళు పార్ట్ వచ్చేసి పైన చూపించాను కదా, ఇది వస్తుంది పళ్ళు పార్ట్. ఆల్రెడీ వర్క్ ఇచ్చాడు అనమాట కొంచెం, సో ఇంకా మనం వర్క్ చేయించుకునే పని లేదు, మీరు వేడి వర్క్ ఇచ్చండి. మీ అందరికీ తెలుసు కదా నాకు అసలు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ శారీస్ అంటే చాలా చాలా ఇష్టము. అండ్ నా దగ్గర అయితే 3 శారీస్ ఉన్నాయి ఇలాంటివి, బట్ ఇండియాలో ఉన్నాయి, ఒకటి మాత్రం ఇక్కడికి తెచ్చుకున్నాను. ఈ శారీ పెద్ద కాస్ట్ ఏం కాదు, బట్ కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూస్తే మనం సింపుల్ అకేషన్స్ కి వేటికి కట్టుకున్నా సరే చాలా బాగుంటది అండ్ చాలా సింపుల్ గా ఉంటది. జస్ట్ బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది అనమాట, లైక్ ఆ పింక్ తోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది.
అండ్ దీని మీదకి కాంబినేషన్ గా యాక్చువల్ గా పింక్ కలర్ బ్లౌజే ఇచ్చాడు, బట్ అది అంత మంచిగా ఇవ్వలేదు అనమాట. నాకు వర్క్ అది సరిగ్గా నచ్చలేదు. సో అందుకని నా దగ్గర ఆల్రెడీ పింక్ కలర్ బ్లౌజ్ వర్క్ చేసింది ఉంది కదా మగ్గం వర్క్ది అని చెప్పేసి దాన్నే సెట్ చేసుకున్నాను. సో చూసారు కదా ఇదైతే ఎగ్జాక్ట్ గా సెట్ అయిపోయింది ఈ శారీకి. పింక్ కలర్ బ్లౌజ్ అండ్ గ్రీన్ కలర్ పైపింగ్ ఉంటుంది కదా, సో అలా సెట్ చేసేసుకున్నాను అనమాట. అలా మంచి కాంబినేషన్ శారీ, నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ కూడా. నేనైతే మీకు అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తున్నాను, అంటే లేటెస్ట్ ట్రెండ్ ఏం కాదు కదా, జస్ట్ ఒక ఐడియా వస్తుంది ఎవరికైనా కొనుక్కోవాలి అని అనుకుంటే అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఆర్గంజా శారీ అనమాట. ఇది వచ్చేసి నేను మా సిస్టర్ది తీసేసుకున్నాను, మా సిస్టర్ తీసుకుంది శారీ యాక్చువల్గా నాకు బాగా నచ్చిందని చెప్పేసి నేను ఇక్కడ తెచ్చేసుకున్నాను. అండ్ ఆర్గంజా శారీ అంటే అసలు ఉప్పాడకన్నా లైట్ వెయిట్ ఉంటాయి కదా, మొత్తం లైట్ వెయిట్, అసలు చాలా బాగుంది శారీ అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంది. శారీ ఓపెన్ చేస్తే మొత్తం ఇలాగే ఉంటుంది అనమాట, పైనుంచి కింద దాకా ఒకటే ఉంటుంది శారీ అంతా కూడా. అండ్ ఇక్కడ లైన్స్ వచ్చేసి చిట్నాడు లైన్స్ అంటారు కదా, సో అవి వచ్చాయి. సో పింక్ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్, అండ్ దీనికి ఎక్కువ మధ్యలో మిడిల్ అంతా కూడా పింక్ వచ్చింది కాబట్టి మనం పింక్ బ్లౌజ్ వేస్తే అంత లుక్ రాదు. సో అందుకని నేను దీనితో బ్లూ కలర్ బ్లౌజ్ తో పేర్ అప్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా దాని మీద వచ్చిన బ్లౌజ్ అయితే వేరు, అంటే మా సిస్టర్ది కదా ఆదులు సరిపోక నేను వేరే బ్లౌజ్ తో పేర్ అప్ చేసుకున్నాను. సో ఈ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా ఆ శారీకి సెట్ అయింది అని అనిపించింది, అందుకే దీంతో పేర్ అప్ చేసుకున్నాను. అండ్ ఆబ్వియస్గా ఇది కూడా నేను ఫుల్ హ్యాండ్సే పెట్టించుకున్నాను, నాకు ఫుల్ హ్యాండ్స్ బాగా సెట్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే నాకు కొంచెం చేతులు, ఈ జబ్బలు అంటారు కదా అవి కొంచెం లావు ఉంటాయి, సో అలా లావుగా ఉన్న వాళ్ళకి ఇలాంటి లాంగ్ హ్యాండ్స్ అంటే ఐ మీన్ ఎల్బో హ్యాండ్స్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ యా, ఒకవేళ మీరు బాగా పొట్టిగా వేసేసుకున్నారనుకోండి చేతులు ఇంకా లావుగా కనిపిస్తాయి అనమాట, అలా చేయకూడదు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. ఇదేంటి అని అంటే నేను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను, వ్రతంకి తీసుకున్నాను. కింద వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్, చూసారా ఎంత హెవీ డిజైన్. ఇది కింద పార్టే వస్తుంది, పైన అంతా కూడా ఏమి రాదు, పైన అంతా కూడా మనకి ఈ బుట్టీస్ లాగే చిన్న చిన్న బుట్టీస్ అవే వస్తాయి అనమాట. అండ్ చాలా సింపుల్ గా చేయించుకున్నాను, ఎందుకంటే శారీ కొంచెం ప్లీట్స్ దగ్గర అది కొంచెం హెవీ వర్క్ వచ్చింది కదా, బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అయితే బాగోదు అని అనిపించింది, అందుకని చాలా సింపుల్ గా చేయించుకున్నాను. అండ్ చూసారా ఇక్కడ జస్ట్ నాకు శారీలో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో అది వేయించేసుకొని ఒక చిన్న బూటీ పెట్టించుకున్నాను అనమాట అంతే. అండ్ కొన్ని కొన్ని చోట్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఈ స్టోన్స్ అనేవి క్వాలిటీ వేయట్లేదు, బట్ మనం ఎక్కువ మనీ పే చేసినప్పుడు మాత్రం అడగండి స్టోన్ క్వాలిటీ మంచిది వేయండి అని చెప్పేసి. కొన్ని చోట్ల అయితే సేమ్ ఇంతే అమౌంట్ తీసుకుంటారు, బట్ వాళ్ళు ఏంటంటే కుందం వేసేస్తున్నారు అనమాట. నేనైతే ఇప్పుడు ఇదేం ఇప్పట్లేదు, ఇది ఎందుకంటే కాటన్ శారీ, కొంచెం ఐరన్ లేకపోతే కాటన్ శారీ అది అంత బాగోదు కదా. బట్ నేను జస్ట్ జనరల్ గా చూపిస్తున్నాను, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా. కింద పార్ట్ వచ్చేసి ఇలా స్టెప్స్, ఇలా ఐ మీన్ ఇలా లైన్స్ వస్తాయి, అండ్ పైన అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. నేను కట్టుకున్నది పక్కన పిక్ యాడ్ చేస్తాను, ప్రెజెంట్ అయితే ఏమి ఓపెన్ చేయట్లేదు. బ్లౌజ్ వచ్చేసి నేను ఇట్లా కొంచెం 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాను, సో దట్ నాకు లుక్ అనేది మారుతుంది అని అనిపించింది. శారీది నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. నేను ఎప్పుడు కూడా దీన్ని అసలు ఒక్కసారి కూడా కట్టుకోలేదు, ఎప్పుడు కట్టుకుందాం అని అన్నా సరే కొంచెం వెయిట్ ఎక్కువ ఉండేసరికి నేను అంత ప్రిఫర్ చేసేదాన్ని కాదనమాట. ఇది వచ్చేసి 2 కాంబినేషన్ శారీ, పైన వచ్చేసి పింక్ వస్తుంది అండ్ పక్కన వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ నెట్టెడ్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ వస్తుంది, అండ్ ఇదంతా కూడా కింద కుచ్చిళ్ళు ఇవన్నీ వస్తాయి అనమాట. అండ్ ఈ నెట్ మీద వర్క్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా క్వాలిటీ వర్క్ ఇచ్చాడు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 5000 పడినట్టుంది, అప్పుడు నా ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు.
బాస్మతి ఇది మాత్రం ఎప్పుడు కట్టుకోలేదు, చాలా వెయిట్ ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు కట్టుకోలేదు. సో బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. నా శారీస్ కలెక్షన్ అయితే ఇదే. మీకు అంతా నచ్చకపోతే మాత్రం ప్లీజ్ నన్ను తిట్టుకోవద్దు, నా దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ ఇదే అన్నమాట. ఇండియాలో అయితే చాలా ఉన్నాయి, బట్ చెప్పాను కదా ఇండియా వెళ్ళి కూడా మేము 2 ఇయర్స్ అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి పార్సిల్స్లో శారీస్ ఊరికే ఎందుకు తెప్పించడం, మనీ వేస్ట్ కదా అని చెప్పేసి అక్కడి నుంచి ఏం తెప్పించట్లేదు. కట్టుకునేలాగా ఉంటే ఓకే, బట్ ఇప్పుడు ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్లో అసలు ఇప్పుడేం కట్టుకోవచ్చు కదా అని చెప్పి వద్దు అని చెప్పేసి అన్నాను. అండ్ యా, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారంటే నేను ఇలా వీడియో పెట్టాను కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.